ఇలా ఈ విధంగా యువ నాయకులు వారసులంతా కూడా ఇవాల తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. యువ నాయకులంతా రంగంలోకి దిగారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన? అద్భుతమైన స్పందన ఉందండి. ఈ రోజు మా యువ సైన్యాన్ని చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న విషయం ఏంటంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో కూడా మా ఏదైతే తెలుగు యువత ఆంధ్ర రాష్ట్ర యువత ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గ్రాడ్యుయేట్ అయిన పిల్లలకి ఉద్యోగాలు లేవు, అలాగే చదువుకున్నామంటే స్కాలర్షిప్ లేవు. ఇదివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మేము ఎన్నో స్కాలర్షిప్లు ఇచ్చి మంచి మంచి ఉన్నత స్థాయి చదువుల కోసం మేము పిల్లల్ని ఎంతో ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు అటు ఆ రకంగా కూడా ప్రజల్ని ఎక్కడా కూడా ఆదుకునేది లేకుండా ఏదో అమ్మఒడి లేకపోతే ఒక 4 మెతుకులు ఇచ్చి మొత్తం అంతా కూడా కుటుంబాన్ని అంతా కూడా పోషించుకోండి అనే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. మీరు ఈరోజు చూసుకుంటే మా హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత మంచిగా ఇక్కడ అభివృద్ధి చేశామనేది మీకు అందరికీ కూడా తెలుసు. శ్రీ సిటీ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ హబ్ కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఎన్నో రకాలుగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ అని ఒక ఫ్యాన్సీ వర్డ్ని తీసుకొచ్చి ఒక బిల్డింగ్ కర్నూలులో, ఒక బిల్డింగ్ వైజాగ్లో, ఒక బిల్డింగ్ అమరావతిలో పెట్టి రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలు చెప్పారే కానీ ఎక్కడా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మా పాలనలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన అభివృద్ధి మీరు ఈరోజు తిరుపతి నలుమూలన కూడా మీరు చూస్తున్నారు. అలాగే యువత ఎప్పుడైనా కానీ బాగుపడ్డారా అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి మా యువగలాన్ని వినిపడాలి కాబట్టి ఢిల్లీ స్థాయిలో వినిపించాలి కాబట్టి మేమంతా కూడా ఈరోజు రాష్ట్ర నలుమూల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యువత ఇలాగే ముందుకు సాగితే ఈ సైన్యం ముందుకెళ్తే సునామీలాగా మారి జగన్మోహన్ రెడ్డి గారినే కాదు వైసీపీ ప్రభుత్వాన్ని అంతా కూడా ముంచేస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. మేము వచ్చే రోజుల్లో ఇక్కడ తిరుపతిలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండాని మళ్ళీ ఎగరేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం.